వీడేంటి వస్తానని రాలేదు, అసలు గుర్తుపడతాడా? సరే నువ్వు వెళ్ళు, పెట్రోల్ డబ్బులు వెళ్ళిపోతా. పేటిఎం కారు ఓలా బైక్? ఏంటి అదేంటి, నీ ఫ్రెండ్ బైక్ మీద వచ్చావు, నీకు బైక్ లేదా? అది నా బైకే, వాళ్ళ అమ్మమ్మతో బయటకు వెళ్ళాలంటే ఇచ్చేసా. అమ్మమ్మ సరే గానీ ఫేస్బుక్ లో నీకే కదా ఎలివి చెప్పింది. అదేంటి మరి అక్కడ ఒకలాగున్నావు ఇక్కడ ఒకలాగున్నావు? అంటే బయట బాగున్నావు అనుకో, అది వేరే విషయం. నువ్వు మాత్రం ఫేస్బుక్ లోనే బాగున్నావు. టైం చూసి దేనికి పనిచేయాలి రోయ్. సరే బయటకు వెళ్దామా? బయటకా? రాను. పోనీ, రేపు వస్తావా? రాను. ఎల్లుండి? ఆహా రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. ఎందుకు నీకు నాతో బయటికి రావాలంటే అంత ప్రాబ్లం? మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారండి, మాది అసలే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆర్థోడాక్సా అంటే చాలా పద్ధతి గల కుటుంబం అని అర్థం. మేము బజార్ వాళ్ళంలే, రైతు బజార్లో బస్టాండ్ లో పడుకుంటా ఉంటాం. నా ఉద్దేశం అది కాదండి. రానంటావు? నేను డీప్లీ హర్ట్. అయ్యో పోన్లే అమ్మ, పోని బయటికి వెళ్దామా? కుదరదులే, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. దా రానా అన్నారా, మా బుజ్జి కదా. ఏమన్నా బృందావన గార్డెన్ సార్? పోన్లే, బాధపడకు. ఇంకా చెప్పు. నువ్వు ఎక్కడుంటావు? నేనా? 5th ఫ్లోర్ లో ఉంటాను. నువ్వెక్కడుంటావు? నేను 5th ఫ్లోరే, కాకపోతే ఎన్ని 50 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. వీడు విడుకులు జోకులు. ఎవరు లేరు, మరి ఇప్పుడు ఏమన్నా కుదురుతుందా? పోన్లే అమ్మ పోని, అంతే కదా అస్సలు కుదరదు. చాలా డీసెంట్ గా ఉందే, ఒక్క ఛాన్స్ దొరకపోదు. వీడు వదిలేలా లేడు. వెళ్తాను. 5th ఫ్లోర్ లో అరిస్తే ఇడికి వినిపించిందా? బహుశా వాకీ టాకీలు మింగినారేమో. తెక్కదానిలా ఉంది. అమ్మ ఎవరో బాగుంది, దీని వదిలేసి దాన్ని పట్టుకుందాం. ఏందో నా అదృష్టం, నేను ఎక్కి లారి పోయిపోయిన అలవరింటి ముందు ఆగింది. హే అవి, అవి నువ్వు బ్రతికే ఉన్నావా? ఇప్పుడే బ్రహ్మ బతికుండడం చెప్పాడు. కొంప తీసి నన్ను కిడ్నాప్ చేసి చంపిద్దాం అనుకునిందా? దీనికని సీన్ లేదులే. అయినా లారీలో ఏం చేస్తున్నావు? యా ముందు జరుగు, నేను దూకాలే. దా నేను హెల్ప్ చేస్తా. అవసరం లేదో, పక్కా జరుగు. అయ్యో జాగ్రత్త, ఎక్కినోనే దిగలేనా? జై బజరంగ బలి దూకురా. అబ్బా బాగైంది. అవసరమా నీకు ఇది? నేను హెల్ప్ చేస్తా అంటే వద్దన్నా? చెయ్యి ప్లీజ్, ప్లీజ్ చెయ్యి. వెళ్దామా? ఏం చూస్తున్నావు పద? అరే మామో, ఈ అవినాష్ గడు పేటీఎంలో 10 రూపాయలు వెళ్ళాను, కుక్కర్ తువ్వరేసుకుని చచ్చిపోయినాడు రా. 4 మనుషులను పాడేసుకుంటా అంటే ఎక్కడే ఉన్నా మరి? ఆడికి మనం తప్పితే ఎవరు ఉన్నావు ఇంకా? సరే ఉంటా ఉంటా, మన ఫ్రెండ్స్ అందరం చెప్పేసాంగా, పక్కూరికి కూడా చెప్పేద్దాం. హలో అరే సోము, మన అవినాష్ గడు చనిపోయాడంట పురుగుల ముందాగి. ఏమరా వాళ్ళెవరికి వాడికి గొడవ అయిందంట, నువ్వు వచ్చేటప్పుడు పోలు దాంట్లో ఆ డబ్బులు తీసుకునిరా, నేను చావు గడిపోతున్నా. పద పద మీ ఇంటికి వెళ్ళి అర్జెంట్ గా నగలు డబ్బులు తీసుకుని. ఎక్కడికి వెళ్ళేది? ఓ నీకు తెలియదు కదా, తూర్పు దిక్కును చూడు. పని బాట లేకుండా తిని తిరిగి కూర్చొని నాకే ఎదురు చెప్తావరా? పోరా, ఏ పార్కులో ఉన్న బస్టాండ్ పండుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత కష్టపడి పెంచామో. ఈ రోజు పార్క్ లో పడుకోవచ్చు, పార్కింగ్ లో పడుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు పార్క్ హయాత్ లాంటి హోటల్ కట్టిస్తా, దానికి నీ పేరే పెట్టిస్తా. శబదండా, అది జరిగింది. నువ్వు శబదం చేసొస్తే నేనేం చేయాలి? అదేంటి, మనం లవ్ చేసుకుంటున్నాం కదా, నా కోసం ఏం చేయవా? నేనేం చేయాలి? మీ నాయన చిన్నప్పటి నుంచి నగలు డబ్బులు ఎత్తి పెట్టింటాడు కదా కట్నం కోసం, ఎలానో నిన్ను పెళ్లి చేసుకుని నేనే కదా, వెళ్ళి తీసుకుని రాబా. లవ్ చేస్తే కిస్ లో హగ్ లో ఇస్తారు, కానీ నగలు డబ్బులు ఎలా ఇస్తారు? మరి నాకు ఎప్పుడు ఇలేదే పెళ్లి కాకుండా. యాహా నీకేం అర్థం కాదో రా, చెప్తా. ఎక్కడికి ఎక్కడికి, ఎవడైనా మనుదానం చేస్తే బాగుండు. రే ఏదో లారా గేట్ పెట్టేసేలండి. ఈడొక్కడు వీడబ్బా,
వంద రూపాయలు ఖర్చైనా పర్లేదురా, కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టిస్తా. మన రూమ్ లో కుక్కలు లేవు కదా, ఓనర్ ఉన్నాడు కదా. అయితే గేట్ పెట్టు, ఆ కుక్క వచ్చేలా ఉంది. ఈయన ఎప్పుడో కరిచినట్టున్నాడు. ఆ బోర్డు సంగతి తర్వాత గానీ మన సంగతి ఏంటి? 3 గంటలైంది. అదేంది టైం? 5 అయింది. టైం కాదురా, తాగి 3 గంటలైంది. కొంత ఆరిపోతుందిరా, డబ్బులు లేవు. మరెలా, ఏమన్నా దొంగతనం చేద్దామా? వద్దులే, అసలే కేసు బీర్లు కొట్టేసి కేసు మన మీద. చేతిలో డబ్బులు లేవు, ఊరంతా అప్పులు. అందుకే కదరా మనకి తెప్పలు. ఇలా అయితే మనం గుడి ముందు పట్టుకోవాలి చెప్పలు. ఇవి ఇంట్లో తెలిస్తే మన మీద పడతాయి చెప్పులు. ఆ ప్రాణి రైమింగ్ వల్ల ఫ్యామిలీ గురించి మాట్లాడకు. అనవసరంగా బీటెక్ చేశాంరా. ఎందుకురా, జాబ్లు వస్తలేవనా? ఏ లేదురా, మొన్న మా MBBS ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాన్రా, అక్కడ ఒక్కొక్క బుక్ నాంత హైట్ ఉందిరా. ఆ బుక్లు ఎందుకురా, డాక్టర్ అవుదామనా? ఏ లేదురా, మనకున్న మేధాశక్తికి ఏం చదివినా ఫెయిల్ అవుతాం అనుకో. అంత బుక్కులు మనకున్నుంటే అది అమ్మేసి రోజుకో ఫుల్ వేసి ఉండొచ్చురా. మనకే ఉంది బోడీ స్పెక్ట్రం, అమితే క్వార్టర్ కూడా రావట్లా. బీటెక్ చేయడం అవునరా, నిజమే. అరే మన రామరెడ్డి అన్న, ఓసారి అప్రాయిద్దామా? ఇంకేడ రామరెడ్డిరా, మనకు అప్పించిన బాబానికి అన్ని వదిలేసి రామచిలకని పెట్టుకుని జ్యోతిష్యం చెప్పుకుంటున్నాడు. మన 40 స్టిల్ బ్యాచిలర్ టీసీఎస్ టీఎల్ అన్న, ఆ అన్నకోసారి ఫోన్ చేద్దామా? వాడి పొందా, మన పుణ్యాన టీసీఎస్ టీఎల్ వదిలేసే పక్క సొంత టీ స్టాల్ లో టీలు వేస్తున్నాడు. మన నరకే నర్సింగ్ అన్నారా? ఇంకేడ నర్సింగ్ అన్నారా, మన వల్ల నరకం చూస్తున్నాడు. పోయాడా? లేదురా, వాడి పెళ్ళం పోయింది. చచ్చిపోయిందా? కాదురా, లేచిపోయింది. ఎందుకురా, ఆయనకి మన మీద అంత ప్రేమ ఎందుకోరా? ఆయన పిల్లలు నగలు కుదవబెట్టి మరీ మనకు అప్పించాడు. ఆయనకి మన మీద ప్రేమ, ఆమెకు వేరే ఆయన మీద ప్రేమ, ఏందో అలా జరిగిపోయింది. హతవిధి. ఇంకానే ఆయన పిల్ల మనతో లేచిపోలేదు. వీడికి ఆంటీ మీద కన్నుందని నాకు ఎప్పుడో డౌట్. మన అంబానీ రైట్ హ్యాండ్ రా, వాడైతే ఖచ్చితంగా ఇస్తాడు. వాడు వాడారా? ఆడు చూడు, ఈ నెంబర్ వాడదే కదరా. ఈ రొట్టెల షాప్ కూడా వాడదారా, మనల్ని అమ్ముకున్నాడు, దెబ్బకి రొట్టెలు అమ్ముకుంటున్నాడు. పాపం రొట్టె అదవా. మనకు అప్పివ్వడం పాపం కాదురా, అది వాడి శాపం. శాపం కాదు, వీడి షాప్ ఓపెన్ చేసే టైం అయింది. ఈ పాటికే పిండి రెడీ చేస్తుంటాడు, వీడికోసం మనల్ని పిండేస్తాడు. పద అట్ట పోదాం. సరే పదా, ఉన్న బతుకులు ఇంతే. రే పోయి పోయి వాళ్ళు ఎందుకు కొట్టినారా బాల్ తేపో. ఏ రా, నువ్వు కూడా నాతో పాటు ఆ బ్యాటీ రా. ముందే చెప్పినా కదా, ఎవరు బాల్ కొడితే వాళ్ళే తేవాలని. మన ఇద్దరం పోదాం బా. వస్తున్నా పదా. ఏ దొరికిందా? లేదురా, ఇంకా ముందుకెళ్ళి చూస్తా ఉండు. షట్. బాల్ దొరికిందా? ఎస్ దొరికిందిరా, సాధించా. బేబీ చేతి కింద ఎవరన్నా చూసారా? ఎవరు చూడలేదు, ఎగ్జామ్స్ అని చెప్పి పంపించేశా. మంచి పని చేసావు. రే నేను తీజీగా ఎందుకు వదులుతానే, వీడియో తీయాల్సిందే. అబ్బా ఏమి రొమాన్స్ రా మీది, రాఘవంతరావు సినిమాలో చూపించినట్టు. టిష్యూ ఉంది బేబీ. నా బంగారం కదా, కుక్క కంటే ఘోరంగా నాకుతున్నావు కదా. మిమ్మల్ని ఎప్పుడు వస్తారు? రేపు మార్నింగ్ వరకు రారు. ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి. గోయిందా గోయిందా, లడ్డు తెస్తారా? తీసుకొస్తారు, నువ్వు ఇక్కడే ఉండు, ప్రసాదం కూడా పెడతారు. ఏ దొంగ, నైట్ అంతా ఎంజాయ్ చేయాల్సిందే. నాయతలు కిందే ఉన్నారా? కిందే ఉన్నారు. ఏం పంపించేమంటావా? ఏ వద్దు, వాళ్ళే మన కాపలా కుక్కల్లాగా. అందుకే వదిలేసా. తెలివి, నువ్వు నా బంగారం. పద పద వెళ్దాం పద. పోరా, నేను వస్తా. వీడికి ఇటువంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. తిను తిను తిను, నేను తినిపిస్తా. మరి ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నీ ఇష్టం. ఎవరు? మేమన్నా పొద్దున కారేనా? అవును రారు. మరి ఎవరు? ఏమో నాకు తెలీదు,
వెళ్ళి బాత్రూమ్ లో దాక్కు, నేను పిలిచే వరకు రాకు. ఎవరు అదేంటి మళ్ళీ వచ్చిన చిల్లరెతవా వస్తున్నా ఎవరు ఈయదవలా ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ బాల్ పడిందా లేదు బంతిపూలు జాని కోసం వచ్చాం ఇదేంటి నార్మల్ బాలేదేం లేదు వెళ్ళండి అవతలకి రే చిరు ధరి వేసుకోవాలి కంప్లైంట్ ఇవ్వాలా ఇద్దాం పద లోపల ఉన్నాడు కమిషనర్ దీనమ్మా నిప్పురా లేసిన తప్పురా ఏ ఏంటి లోపలికి వచ్చేస్తున్నారు దొరికినారా ఏ డోర్ ఎందుకు వేస్తున్నావు దీనమ్మా మన పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తారా వెతకండి రా లేదురా ఎక్కడో దాచిపెట్టింది దొంగమకుంది సార్చ్ కొంప తీసి కొంపలు దెయ్యాలున్నాయట కనిపెట్టేసాడు దరిద్రుడు ఇది బాత్రూమా నేను డ్రెస్సింగ్ టేబుల్ అనుకున్నానే రానన్నారా దొరికిపోయినవరా గుడి ఇక్కడే కదా కట్ చేస్తుందంటే వాయిస్ వినిపిస్తుంది కానీ కాల్ కట్ చేస్తుందంటే ఇదే కాదా ఇంకో స్టైల్ ఇంకో స్టైల్ ఎవడీడు ఎక్కడో చూసినట్టుంది షాపింగ్కి వెళ్దామన్నాను కదా 3000 తీసుకొచ్చావా గుడికి వెళ్తా అన్నావు ఇప్పుడే ఎటిఎం నుంచి డ్రా చేసుకొని వచ్చా అన్ని కొత్త 500 రూపీస్ నోట్సేనా నీకెలా తెలుసు నీకెలా తెలుసు ఇద్దరికి ఐస్ క్రీమ్ ఏమైనా తెచ్చేయమంటారా ముందుకు భయపడుతున్నావే నువ్వెందుకు భయపడుతున్నావు అయ్యో పోన్లే అమ్మ పోన్లే ఏదో చెప్పు అన్నయ్యో తమ్ముడు అని చెప్పు ఆ తమ్ముడు అని చెప్పు నీకు అలవాటే కదా అది కాదు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు తెచ్చిన 3000 వాడివా అంటే ఓన్లీ బాయ్ ఫ్రెండా నీకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కావాల్సి వచ్చిందావే అయ్యో ఇది పార్క్ కదా కొట్లాడుకుంటున్నారు ఏంది సరసాలు ఆడుకోకుండా పోన్లే అమ్మ సరసాలు ఆడుకోండి మీకు బఠానీలో బొరుగులో బజ్జీలో కావాలంటే నేను తెచ్చిస్తాను పోన్లే అమ్మ కానీ పోన్లే సరసాలు ఆడుకో నన్ను మోసం చేసి మీ ఇద్దరు కొట్లాడతారేంట్రా లేరద్దున్నా నాకు ఒక్కరోజు బండి ఇచ్చిన పాపానికి ఏకంగా నా లవర్ని ఎత్తేసుకొని పోతావురా నా బండిలో పెట్రోల్ అయిపోయిన పాపానికి వేరే వాడితో వెళ్ళిపోతావే రే నాతో ఇది ఒక్కరోజు కూడా బయటికి రాకుండానే 10 లక్షలు ఖర్చు పెట్టించింది లేదు 5 లక్షలే 5 లక్షలు అంట కదరా ఒరే బొర తక్కువ కాజిల్లా ఎంతో కొంత ఖర్చు పెట్టించింది కదా సర్లే మోసపోతావు రే శంకనాక్కం పోతావు దీంతో పెట్టుకుంటే ముందు నా డబ్బులు ఇస్తాడు 3000 వడ్డీతో సహా 5000 ఇవ్వు ఏ తారా ఇప్పుడు తీసుకుంటేం ఆధార్ కార్డులో ఫోటో కంటే నేనే బాగుంటాను కదా వీడి కట్టబడింది ఇది తీసుకో దీంతో పెట్టుకుంటే నువ్వు అస్సాం పోతావు రే అవి అయ్యో నువ్వెందుకు వస్తున్నావు నాకు తెలుసులే నా అకౌంట్లో ఇంకో 5000 యాడ్ చేద్దామని కదా వద్దులే అమ్మా నువ్వు వాడుతూనే ఉండు నీ సావాసం నాకు నమస్కారం మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి బాగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి